కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన చక్రాల రాజయ్య అనే వలస కూలి మృతితో కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన చక్రాల రాజయ్య గత 4 సంవత్సరాల నుండి గల్ఫ్ దేశం వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో గత 15 రోజుల క్రితం గుండుపోటుతో మృతి చెందాడు. రాజయ్య మృతి చెందడంతో ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడం జరిగింది. రాజయ్య భార్య పక్షవాతంతో గత కొద్ది రోజులుగా బాధపడుతుంది. 3 ఆడపిల్లలు కాగా 2 పెళ్లిళ్ళు అయ్యాయి. చిన్న కూతురైన మానస అనారోగ్యం పాలైన తన తల్లిని చూసుకుంటుంది. ఈ క్రమంలో తండ్రి మృతి చెందడంతో దిక్కుతోచని స్థితిలో వారి కుటుంబం ఉంది. ఈరోజు రాజయ్య మృతదేహం ఇంటికి చేరుకుంది. వారి కుటుంబాన్ని ఎన్ఆర్ఐలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ పోకల రేఖ మరియు ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి కోరారు. అధికారులు కానీ, ఎన్ఆర్ఐలు కానీ, ఇంకా ప్రజాప్రతినిధులు కానీ, దాతలు ఎవరైనా సరే వాళ్లకు కొంతమేరకు ఆర్థిక సహాయం చేయగలరని మా గ్రామం తరపున కోరుకుంటున్నాను. మన కోనరావుపేట గ్రామంలో గల్ఫ్లో జీవిస్తున్న, జీవనాన్ని కొనసాగించడానికి గల్ఫ్ పోయిన ఒక చక్రాల రాజయ్య అని 55 సంవత్సరాల వ్యక్తి అక్కడ హార్ట్అటాక్తో మరణించడం జరిగింది. ఆయనే 4 సంవత్సరాలు అక్కడ గడిచిన తర్వాత కోనరావుపేట రావడానికి ఆయన అన్ని సామాన్లు చదువుకొని విధాన్ని క్లియర్ చేసుకొని వచ్చే క్రమంలో ఈరోజు రేపు వెళ్తాననే క్రమంలో ఆయనకు హార్ట్అటాక్ రావడం జరిగింది. హార్ట్అటాక్ వచ్చి ఆయన అక్కడే మృతి చెందాడు. ఆ మృతదేహము 15 రోజులకు మన కోనరావుపేట వాళ్ళ ఇంటికి చేరినది. ఈ ఆమె వాళ్ళకి వాళ్ళ భార్యకు పక్షవాతం వచ్చి ఆమె అనారోగ్యంతో ఉన్నది. ఆయనకు 3 కూతుర్లు, 1 2 బిడ్డలకు పెళ్లి చేసినాడు, ఇంకొక బిడ్డ పెళ్లికి ఉన్నది. వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు బాగా చాలా ఘోరంగా దయనీయంగా ఉన్నాయి. కాబట్టి మనకు గవర్నమెంట్ నుంచి కానీ, ఎవరైనా ఎన్ఆర్ఐ వాళ్ళు కానీ, మన గ్రామ పెద్దలు కానీ ఎవరైనా వాళ్ళను ఆర్థికంగా ఆదుకొని వాళ్ళకు ఏదో రకమైన సహాయం చేసి వాళ్ళను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.